సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్. సో ఇప్పుడు వచ్చేసి మనము సప్లిమెంటరీస్ ఎలా ఈజీగా పాస్ అవ్వాలో చూద్దాం అండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి లాస్ట్ 15 ఇయర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు చదివినట్టయితే ఈజీగా అందులోంచి రిపీట్ అవుతాయండి. సో దట్ మీరు ఈజీగా ఎగ్జామ్ పాస్ అయిపోవచ్చు. ఇంకా మీరు చదివి పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఎగ్జామ్ అనేది ఈజీగా పాస్ అయిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గుడ్ హ్యాండ్ రైటింగ్ అండి. మీరు హ్యాండ్ రైటింగ్ కనుక నీట్గా మెయింటైన్ చేస్తే కరెక్షన్ చేసేటప్పుడు వాళ్ళకి ఇంప్రెషన్ బాగుండి మంచి మార్క్స్ వేస్తారు. సో ఈజీగా పాస్ అయిపోవచ్చు. మీరు ఏం చేస్తారంటే ఈ రోజు నుంచే గుడ్ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి, మంచిగా రాయడానికి ట్రై చేయండి. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఒక క్వశ్చన్ చదివి ఆ ఆన్సర్ కనుక దానికి వాళ్ళకి రాకపోతే అది వదిలేస్తారు. అలా చేయకుండా రాకపోతే మొత్తం వదిలేకుండా అట్లీస్ట్ దానికి సంబంధించినది ఏదో కొంత రాస్తే ఆ క్వశ్చన్కి 0 మార్క్స్ కాకుండా అట్లీస్ట్ 1-2 మార్క్స్ అనేది మనకి ఎగ్జామ్ మీద ఇస్తారు. సో దట్ మీరు ఎగ్జామ్లో ఈజీగా పాస్ అయిపోవచ్చు. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఒకవేళ అది మ్యాథ్స్ అయితే మీకు వచ్చిన ఫార్ములాస్ నీట్గా రాసి దాన్ని కనుక ప్రెజెంటేషన్ మంచిగా చేస్తే మీరు ఈజీగా స్కోర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. నీట్ ప్రెజెంటేషన్ అంటే ఎగ్జామ్లో మన 2 సైడ్స్ నీట్గా మార్జిన్స్ కొట్టి అండ్ ఏదైనా ఒకవేళ అది మ్యాథ్స్ అయితే ఆ ఫార్ములా నీట్గా రాసి బాక్స్లో పెట్టి ఇలా కనుక మనం ప్రెజెంటబుల్గా ఎగ్జామ్ రాస్తే ఆ ప్రెజెంటేషన్కి కూడా మనకి మార్క్స్ అనేవి ఉంటాయండి. సో మనం ఈజీగా పాస్ అయిపోతాం. నెక్స్ట్ వచ్చేసి కాన్సన్ట్రేషన్ అండి. మీరు చదివేది ఒక్క ఆన్సర్ అయినా సరే కాన్సన్ట్రేషన్తో చదవండి. బీ అవే ఫ్రమ్ గ్యాడ్జెట్స్. అంటే ఏంటంటే కొన్ని రోజులు ఎగ్జామ్స్ అయ్యే వరకైనా మనం కొంచెం సోషల్ మీడియాకి వేరే డిస్ట్రాక్షన్స్కి కనుక దూరంగా ఉంటే ఎగ్జామ్స్ ఈజీగా పాస్ అయిపోవచ్చండి. ఫాలో 1 స్టాండర్డ్ బుక్. అంటే ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఒక సబ్జెక్ట్కి 3-4 బుక్స్ చదువుతారండి. సో ఏంటంటే వాళ్ళకి సబ్జెక్ట్ రాదు, అదే కాకుండా వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ అనేది ఉంటుందన్నమాట. ఆ సబ్జెక్ట్ పేరు వింటుంటేనే మనకి భయం వేస్తుంది. సో అలా చేయకుండా మీరేం చేయాలంటే ఒక సబ్జెక్ట్కి ఒకటే స్టాండర్డ్ బుక్ కనుక ఫాలో అవుతే మీకు ఆ సబ్జెక్ట్ అర్థమవుతుంది నీట్గా చక్కగా, అండ్ మీరు అప్పుడు ఈజీగా చదివి ఎగ్జామ్ అనేది పాస్ అయిపోవచ్చు. చేసి మేక్ ప్రాపర్ నోట్స్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ చదువుతున్నారు అనుకోండి, మ్యాథ్స్ చదివినప్పుడు ఒక ప్రాబ్లం సాల్వ్ చేసిన తర్వాత ఆ ప్రాబ్లంలో ఏదైతే ఫార్ములా ఉంటుందో అది కనుక మనం ఒక చిన్న నోట్స్లో రాసుకున్నట్లయితే ఎగ్జామ్ ముందు మనం ఆ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ప్రాబ్లం అంతా కూడా సాల్వ్ చేసేయచ్చండి. సో క్లారిఫైడ్ డౌట్స్ ఇమీడియట్లీ. అంటే ఏంటంటే మీకు ఒక సబ్జెక్టు లేకపోతే ఒక ఆన్సర్ చదివిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే మీ లెక్చరర్స్ను లేకపోతే మీ ఫ్రెండ్స్ను ఎవరినో ఒకరిని అడిగి ఆ డౌట్ అనేది క్లారిఫై చేసేసుకోండి. అది నెక్స్ట్ డేకి వెళ్లకుండా ఆ రోజే ఏవైతే డౌట్స్ ఉన్నాయో అన్నీ కూడా క్లారిఫై చేసేసుకుంటే మనకి ఈజీగా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. అంటే ఏంటంటే ఒక ఆన్సర్ చదివినప్పుడు మనం బట్టి కొట్టకుండా ఒకవేళ ఆ కాన్సెప్ట్ కనుక అర్థం చేసుకుంటే మనం ఎగ్జామ్లో ఓన్ సొంత వాక్యాల్లో కూడా రాసుకోవచ్చండి. సో బట్టి కొడితే ఏంటంటే ఒక 4 పాయింట్లు బట్టి కొడితే ఒకవేళ ఫస్ట్ పాయింట్ కనుక మనం మర్చిపోయినట్టయితే లాస్ట్ 3 పాయింట్స్ కూడా మనకు గుర్తుండవు. అలా కాకుండా ఒకవేళ మనం ఆన్సర్ కనుక అర్థం చేసుకుంటే మనకు పాయింట్స్ గుర్తు లేకపోయినా పర్లేదు, అట్లీస్ట్ మనం సొంత వాక్యాల్లో రాసి ఈజీగా పాస్ అయిపోవచ్చు. స్టడీ ఇన్ అ సైలెంట్ ప్లేస్. అంటే ఏంటంటే మనం ఒకవేళ హాల్లోకి వచ్చినాయి అక్కడ ఏమైనా టీవీ పెడితే అక్కడ డిస్ట్రాక్ట్ అవుతాం, ఎక్కడైతే బాగా డిస్టర్బెన్స్ ఉందో అక్కడ కూర్చుంటే మనం కాన్సన్ట్రేట్ చేయలేం. అందుకని చదివేది ఒక గంట అయినా సరే మనం కనుక సైలెంట్ ప్లేస్లో కూర్చుంటే అప్పుడు మనం ఈజీగా కాన్సన్ట్రేట్ చేసి చదవగలుగుతామండి. సో ఆల్వేస్ ఎప్పుడు కూడా సైలెంట్ ప్లేస్లో కూర్చొని చదవడానికి ట్రై చేయండి. రివైజ్ డైలీ. అంటే ఏంటంటే మీరు రోజుకి అట్లీస్ట్ 6 నుంచి 8 గంటలు చదివారనుకోండి, జస్ట్ నిద్రపోయే 1-2 గంటల ముందు రోజంతా ఏదైతే చదివారో అది కనుక రివైజ్ చేసుకుంటే ఆ బెనిఫిట్ ఏంటంటే మనం ఈజీగా మనకి గుర్తుండిపోతుంది. ఒకసారి ఏదైనా సరే చదివిన తర్వాత వెంటనే ఆ రోజే మనం రివైజ్ చేసుకున్నట్టయితే అది మనం ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోగలుగుతాం. సో ఎగ్జామ్లో ఈజీగా రాసి పాస్ అయిపోవచ్చు.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చివరిగా ఏంటంటే మీరు కాన్ఫిడెంట్ గా ఉండాలండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక కొట్టినట్లయితే మీరు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అందుకే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేసిన తర్వాత షేర్ చేసినట్లయితే ఎన్ని లైక్స్ వస్తే అన్ని ఎక్కువ వీడియోస్ చేస్తాను ఇంటర్మీడియట్ మీద. సో లైక్ చేయడం మర్చిపోకండి. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.